జీవీ మాల్ ఫెస్టివల్ టీన్ మార్ పండుగలన్నీ జీవీ మాల్ తోనే మహా పండుగలు మెగా సేల్ 1+1 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో సారీస్ లేడీస్ కిడ్స్ మెన్స్ అండ్ సూటింగ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్ 3 మెగా ఫెస్టివల్స్ 1 మెగా ఫ్యాషన్ ప్లేస్ జీవీ మాల్ విజయ్ విహార్ సెంటర్ ఆర్ఆర్పేట్ ఏలూర్ పెళ్లిళ్ళు పండుగలు వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. అందరూ మన యాత్రనే మన బాగుండేది, సంతోషంగా ఉండాలంటే సైకిల్కి వెయ్యాలి. మంచిది ముందు సాయంత్రం తిరగటం జరుగుతుంది. ప్రతి ఇంటికి ఏదైతే ఒక ఆశయం పెట్టుకున్నామో అదే ఆశయం ప్రకారం వాళ్ళ చైతన్యపరచడానికి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎక్కువగా దళితులుండే ప్రాంతం ఇది. వీళ్ళందరూ కూడా గతంలో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా అనేక లబ్ధి జరగడం జరిగింది. 2014 నుంచి 2019 నుంచి 2024 వరకు ఎటువంటి లబ్ధి జరగలేదు, ఎటువంటి అభివృద్ధి జరగలేదు. వీళ్ళ జీవితాలన్నీ కూడా దుర్భర పరిస్థితుల్లో వీళ్ళందరూ కూడా ఉన్నారు. అందరూ కూడా ఎందుకంటే పెన్షన్ భర్త పోయినప్పటికీ కూడా బాధికి కనీసం 6 నెలలు అయింది, ఇప్పటి వరకు పెన్షన్ కూడా ఇవ్వలేని పరిస్థితులు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. సమస్యలు 5 సంవత్సరాల్లో టెస్ట్ వేసుకొచ్చుంటే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరో కూడా వీళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. అందుకనే ఇంటింటికి కూడా మేము ఈ ప్రభుత్వంలో ఏం జరిగింది అనేది వీళ్ళందరూ కూడా వివరించడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో జనసేన, తెలుగుదేశం, బీజేపీ అవసరం ఏంటి అనేది వాళ్ళందరూ కూడా తెలియజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఎన్డీఏ కూటమి గెలవలసిన బాధ్యత ప్రజల సమస్యలు పట్టించుకోవాలి. ఎవరంటే వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో కనీసం ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కూడా ఏం పట్టించుకోకుండా ఏ విధంగా పరిపాలన చేస్తున్నారని వీళ్ళందరూ కూడా చూశారు. మంచినీటి సమస్య కానీ, మురికి కాలువ సమస్య కానీ, అలాగే రోడ్ల సమస్య కానీ ఏది కూడా ఈ 5 సంవత్సరాల్లో ఏది జరగలేదు. రాబోయే రోజుల్లో ఎన్డీఏ అభ్యర్థులు మేము తప్పనిసరిగా గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ వాళ్ళ ఆశయాల కోసం ఏదైతే రాష్ట్రాన్ని అభివృద్ధి చెందాలని చెప్పి బీజేపీని కలుపుకుని వెళ్ళారో తప్పనిసరిగా వాళ్ళందరినీ కూడా గెలిపించవలసిన బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళలో చైతన్యం వచ్చినందుకు మేము ఆనందపడుతున్నాం. తప్పనిసరిగా ఇదే చైతన్యాన్ని రేపు మే 13 వరకు చూపించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వీళ్ళందరినీ కూడా కోరుకుంటున్నారు. ఏగు ప్రసాద్ రాంబాబు వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి ముఖ్య అతిథిగా ఆవేటువంటి ఎన్డీఏ అభ్యర్థి అయినటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ బలపరిచినటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బడేటి సంటి గారు, బలరాం గారు అందరూ కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి విశేషమైనటువంటి స్పందన వస్తూ ఉంది. ఇది చాలా స్లమ్ ఏరియా. ఎప్పుడో గతంలో 2014 నుంచి 2019 వరకు చేసినటువంటి రోడ్లు కానీ డ్రైనేజీ తెప్పించి ఎక్కడా కూడా ఈ యొక్క 2019 నుంచి 2024 వరకు ఏ పని చేసినటువంటి దాఖలా లేదు. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెనకబడినటువంటి వర్గాలు, ఎస్సీ సోదరులు అందరూ కూడా కూలీనాల పనులు చేసుకునేటువంటి వాళ్ళు ఎక్కడికక్కడే మురుకు పెరిగిపోయి దోమలు ఉత్పత్తి కేంద్రాలుగా తయారైనటువంటి పరిస్థితులు చూసాం. ప్రజలందరూ కూడా ఏ రోజు ఎలక్షన్ వస్తుంది, ఒక్కసారి మోసపోయి జగన్మోహన్ రెడ్డికి ఓట్లు వేసాం. ఎక్కడ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నగరపాలక సంస్థ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఈ ప్రభుత్వం కానీ ప్రజల యొక్క సమస్యలు గాలి కుదిరి ప్రజలను మోసం చేసినటువంటి పరిస్థితిని చూసాం. మరి మే 13 ఎంత తొందరగా వస్తుంది సైకిల్ గుర్తుని ఏదైతే ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించుకొని మా యొక్క జీవితాల్లో వెలుగులు నింపుకోవాలన్నటువంటి ఆలోచనతో ప్రజలందరూ ఉన్నారు. మరి ఒకసారి ప్రజలందరూ కూడా, ఏలూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, రేపు మే 13 మెలకుగా ఉండండి, చైతన్యంతో ఉండండి, ఆలోచనతో ఉండండి. ఏదైతే ఈ రోజున ఎన్డీఏ అభ్యర్థులు ఉన్నారో
వాళ్ళందరినీ కూడా ఈ రోజున ఏలూరు నియోజకవర్గంలో రెండు ఓటర్లు కూడా సైకిల్ గుర్తుకేసి ఇటు బడేటి సంటి గారిని అటు మహేష్ యాదవ్ గారిని అఖండ విజయాన్ని అందించి గెలిపించి ఈ రాష్ట్ర బహుత భావితరాలకి మంచి చేసే విధంగా మరి ప్రభుత్వాన్ని ఏర్పడే విధంగా ఒక సుస్థిరమైనటువంటి ప్రభుత్వం ఏర్పడే విధంగా ప్రజలందరూ కూడా వారి యొక్క మద్దతును తెలియజేయాలని చెప్పేసి కోరుకుంటాం. మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్. అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత 24 సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ. మా హాస్పిటల్ నందు MRI 1.5 టెస్లా, సిటీ స్కాన్, మెమోగ్రఫీ, గుండె చికిత్స, శస్త్రచికిత్స, OPD, ఆపరేషన్ థియేటర్, బ్లడ్ బ్యాంక్, సెంట్రల్ ల్యాబొరేటరీ, ఫిజియోథెరపీ, ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు. మరిన్ని వివరాలకై సంప్రదించండి 9491044836 మరియు 9491044844.